కిన్నెరను గుర్తించిన వాళ్ళు లేరు, కళ్ళ అంటే గుర్తించిన వాళ్ళు లేరు. అప్పుడు ఆ కళ్ళను మా ఇంట పాడుకొని మా ఇంట ఉన్నదే కానీ మా తాతల కారు నుండి, కాశీమయ్య కారు నుండి, మొగులయ్య, ఇంకర్ రామయ్య, రామయ్య, ఎల్లయ్య, నా కాడికి ఇన్ని తరాలు వచ్చిన 550 ఏండ్లైనా ఎవరు గుర్తించలే. తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాకనే గుర్తించింది కళ. తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ సార్ వచ్చినాక నాకు ఉగాది పునస్కారం ఇచ్చింది అవార్డు మీద. పురస్కారంతో పాటు 2013లో ఒక పాఠ్యాంశంగా అంటే సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్ లో 233rd పేజీలో 8వ క్లాస్ పాఠ్య పుస్తకంలో సోషల్ స్టడీస్ లో మీ గురించి పాఠం ఎలా అనిపించింది సార్? గవర్నమెంట్ మంచి సాయం చేసి అది పెట్టినందుకు చాలా గౌరవంగా ఉంది నాకు, చాలా గౌరవం. ఇంకొకటి కాలేజీలో పెట్టిండ్రు, ఎస్ఐ కొలువులో పెట్టిండ్రు ఒక మార్కులు. మళ్ళీ ఇప్పుడు బేగంపేట బ్రిడ్జి కూడా తెలంగాణ బొమ్మ దగ్గర నా బొమ్మ నా మిట్ట రైలుకు పెట్టిర్రా, రెండు పక్కల పెట్టిర్రు. నేను ఇందాక మీతో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పటి నుంచి అనుకున్నాను సార్, ఇందాక నేను వచ్చేటప్పుడు ఆ బేగంపేట బ్రిడ్జి కింద మీ ఫోటో ఉంటుంది అక్కడ. అవును. సో చిరస్థాయిగా ఒక చరిత్రలో నిలిచిపోయేటువంటి పేరు. అండ్ కేసీఆర్ గారు నిజంగా మిమ్మల్ని సన్మానించడం ఉగాది పురస్కారంతో, దాని తర్వాత మీకు ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇవ్వడం, దాని తర్వాత నగదు కూడా ఇవ్వడం, చాలా నిజంగా ఒక కళాకారులకి, కళకి పెట్టింది పేరు తెలంగాణ. సో ఆ రోజుల్లో సార్ మీ యొక్క ఇంటర్వ్యూస్ నేను చూశాను, ఆ రోజుల్లో యక్షగానాలు కావచ్చు లేకపోతే తోలుబొమ్మలాటలు కావచ్చు వాటితో పాటు మీరు ఈ కిన్నెర వాయిద్యాన్ని లేకపోతే ఈ కళని ఎలా పాడేవాళ్ళు సార్? అంటే ఎలా ఉండేది 50 సంవత్సరాల ముందు? అప్పుడు 50 సంవత్సరాల ముందు ఎవరైనా పురుగు ముడితే పాడబాడేది, లేకపోతే ఎవరైనా చనిపోతే పాడబాడేది, లేకపోతే మన కాశీ మీద బజార్లో కూర్చొని పాట ఒక కథ చెప్పేది. అటువంటి కథలు, అటువంటి కళలు కానీ ఇంత గుర్తింపు లేదు అప్పుడు. ఇటువంటి గుర్తింపు వచ్చిందంటే తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాకనే వచ్చింది ఈ గుర్తింపు. మామూలు గుర్తింపు కాదు ఇది. ఎక్కడికి వెళ్ళినా సెల్ఫీలు, ఎక్కడికి వెళ్ళినా కానీ మొగలయ్య గారు, మొగలయ్య గారు. ఎక్కడికి వెళ్ళినా హైదరాబాద్ వస్తే హైదరాబాద్లో నన్ను ఆగనిస్తలేరు, ఆడ కూర్చొనిస్తలేరు, పిల్లవాడినిస్తలేరు చెల్పులకు. 56 సంవత్సరాల నుంచి మీరు కళకి నిమగ్నమై ఉన్నారు, అంకితమై ఉన్నారు. అంటే 1951లో మీరు జన్మించినప్పటి నుంచి 56 సంవత్సరాలు అంటే చాలా పెద్ద టైం. అంటే దాదాపు ఒక 1/2 సెంచరీ మీరు ఈ కళకి నిమగ్నమై ఉన్నారు లేకపోతే అంకితమై ఉన్నారు, ఎలా అనిపిస్తుందండి? చాలా బీద కుటుంబము, మాకు తిననిక లేకున్నా ఎన్ని పనులు చేసినా కళను నిడిచిపెట్టలే నేను. ఎంతోమంది మా పాలోళ్ళు, అన్నదమ్ములు, కుటుంబాలు ఎంతోమంది బాధపడ్డా కానీ నా భార్య కూడా ఇది వేయకు నేను సంసారం చేయనన్నది, నా పిల్లలు కూడా తిట్టిరు, ఎంతోమంది తిట్టినా నా కిన్నెర మటకము పక్కకెట్టలే, నేను ఒకరి కిన్నెలే. పొద్దుముగ్గులు పనిచేసి కూడా నైట్ ఆంచిన దీన్ని. నా నాయన ఆంచేండు, మా తాత ఆంచేండు, ముత్తాత ఆంచేండు, నా తరది ఇది, మా నాయనల ఆస్తి అని ఇది నేను దాపెట్టుకున్నా. మీరు చెప్పడం జరిగింది, నేను పడుకునేటప్పుడు కూడా ఒక్కొక్కసారి దీన్ని వాయించి దాన్ని వీలైతే దాన్ని పక్కన పెట్టుకునే పడుకుంటానని చెప్పి. అప్పుడు నా బార్గెన్ చేసుకున్న తూకుల నాకు పిల్లలు కానీ అప్పుడు బాగా మోజులో ఉన్నప్పుడు నేను మా భార్య దగ్గర పండుకొని కూడా ఇది అందరం అట్ట చేపలు ఒక్క చేపలు పండుకొని కూడా నేను ఆంచి నా కాయసుకు ఆంచుకొని ఎదల మీద పెట్టుకొని పండిన ఒకప్పుడు. అంత ప్రేమ ఇది వాయిద్యం. 9 మంది పిల్లలు చాలా గాషారాలయ్యి, చాలా ఇబ్బందులయ్యి చచ్చిపోయినారు 5 మంది. దవాఖాన్ల ఖర్చులు లేక 4 మంది ఏమంత ఇబ్బంది పంచపోస్తులు. 9 మందిలో 5 మంది చనిపోవడం అంటే ఏ క్షణంలో అయినా కానీ మీకు అనిపించిందా ఈ కళని వదిలి నేను ఏదైనా వేరే వృత్తికి వెళ్ళాలి అని అనిపించిందా మీకు? నా భార్య చచ్చిపోతే కూడా నేను పాడబాడిన, నాదేందో ఎంత దుఃఖంలో పాడుంటారు అంటే దుఃఖం కాదు, ఆయన 3వ దుల్నాడు పాడి అయిపోయినాక 3వ దుల్నాడు కూడా మందంతా వచ్చి కూర్చుంటే ఒక బిమ్లా నాయక్ పాట పాడిన, కొత్తగా పవన్ కళ్యాణ్ సార్ సినిమాల పాట పాడితే ఆ పాట మంచిగా ఉందని ఆ పాట పాడిన నేను. భార్య చనిపోయినప్పుడు నాకు ఆయస్ అది, అంతే నాకు ఆడికి నడుస్తుంది, ఇంకా నాకు ఎవరు లేరు అనుకున్న పాడిన అంతే. నాకు నేను చాలా నేను దగ్గర దగ్గర ఒక 140 ఛానల్లో 150 ఛానల్లో మాట్లాడిన టీవీలకు, కానీ షుగర్ వచ్చి పడిపోయినా అప్పుడు ఈ భీముల నాయక్ పాట పాడినప్పుడు. ఏం మంది, ఏం జనము, సింగరేణి కాళ్ళు మొత్తం రోడ్ల మీద నిండిపోయి ఉంది ఈ ఛానల్లోళ్ళు మొత్తం. అప్పుడు పాడిన షుగర్ వచ్చి కింద పడిపోయారు, పడిపోయినా మా తిననిస్తలేరు, మాకు రెండు మాటలు ఛానల్లోళ్ళు వచ్చి పాడకం పాడి మాట్లాడి 4 రోజులు మాట్లాడిన, చాలా గౌరవం పెరిగిపోయింది. సో
మొగలయ్య గారు, మీ కుటుంబం గురించి మాట్లాడదాం. మీ పరిచయం ఫస్ట్ నాగర్ కర్నూలు జిల్లా, మనందరికీ తెలిసిందే. సో కుటుంబం అంటే మొదట్లో ఎలా ఉండేదండి? అంటే మీరు వాద్యం కిన్నెర కావచ్చు, లేకపోతే మీ నాన్నగారి తరం నుంచి కూడా మీరు ముందుకు తీసుకెళ్తున్నారు, బాగానే ఉంది. సో పిల్లలందరూ వాళ్ళ చదువులు కావచ్చు, వాటన్నిటికీ కూడా ఈ కళ ఒకటే ఎంతవరకు దోహదపడేది? మీరు అన్నారు 14 సంవత్సరాలు నేను మట్టి కార్యక్రమాలు లేకపోతే చాలా వరకు పనిచేశానని చెప్పి. సో అలాంటి సందర్భంలో ఎలా ఉండేదండి? కరీంనగర్ వరంగల్ దూరాబాద్ 14 ఏళ్ళు మట్టి పని చేసినాను. నేను మట్టి పని కాలో కినాల పని చేసిన కానీ తిననిక లేకనే పోయినా. ఇంత భూమి పెడితే చాలు, పిల్లలకు ఆదరవులే కానీ చాలా పెద్ద కుటుంబం తీసుకొని పోయి పిల్లల దొరుకుని పోయి అక్కడుండి ఆ బువ్వ తిని మన్ను మోసి వచ్చినాము. కానీ పరిస్థితి లేక బాగా బాధలో ఉండి పైసలు లేక తిననిక లేక కట్టుకోనిక బట్టలు లేక నేను జీతాలున్నా చాలా ఇబ్బంది బతుకులను. ఆ టైంలో మిమ్మల్ని ఎవరు కూడా ఆదరించి, బంధువులు కావచ్చు ఇంకోటి కావచ్చు, ఎవరు ఒక్క మిత్రులు దోస్తులు ఎవరు ఎవరు బంధువులు దోస్తులు ఎవ్వరు కూడా పెద్దోళ్ళు ఎవ్వరు కూడా ఏమైంది నీకు పట్టిన దమ్మలని పోసిన వాళ్ళే లేరు. ఆ కట్టెలు కొట్టుకొచ్చుకొని అమ్ముకొని బతికిన రూపాయి పావులు 5 రూపాయలు 10 రూపాయలు కట్టెలు మోపు తెచ్చి అమ్ముకొని తెచ్చుకున్నా అప్పుడు నా భార్య నేను. మాకే గుర్త గోస ఇక చెప్పొద్దు అటువంటి గోస. ఆ దేవుడు మాకు సాయం చేసి అంతే. పరాయివాడికి కూడా అట్లాంటి కష్టం రాకూడదు. చాలా ఘోరమయ్యా, అటువంటి ఘోరము రాకూడదు, అటువంటి పరిస్థితి రాకూడదు. నా హాస్పిటల్లో పైసలు లేక 2000 రూపాయలు అయితే నా భార్య బతుకు, నా భార్య చచ్చిపోయింది హాస్పిటల్ 2000 లేక ముందటేడు. అంత బీద కుటుంబం. నా కొడుకు ఒకడు 5000 6000 ఉంటే గుండెకి నీరు వచ్చింది, కారుకి రాగింటే నా కొడుకు బతికేటోడు, చేతికి వచ్చిన కొడుకు చచ్చిపోయింది. మొన్న పరిస్థితి లేక ఇప్పుడు కూడా కోలుకోలే, ఏం కోలుకోలే. మొన్న రూపాయలు వేసిండ్రు బ్యాంకులో పడ్డాయి. అవి హైదరాబాద్లో ఇల్లు కడతారంట, 6 రూపాయలతోని కడతారంట. మనకి ఏది రాలేక దేవుంది. ఆ కేసీఆర్ సార్ సాయం చేశాడు. కలెక్టర్ గారు చూపుతారు అన్నారు, రంగారెడ్డి కలెక్టర్ గారు. ఆ చోటు చూపితే నాకు ఇల్లు అయితే అప్పుడు కోరుకున్నట్టు నా పిల్లలకి ఇంత జీవితం అయితే. మిగతా పిల్లలు ఏం చేస్తున్నారు సార్? అంటే మిగతా వాళ్ళు 5 మంది చనిపోవడం జరిగింది అన్నారు, మిగతా 4 పిల్లలు ఏమి చేస్తున్నారు? పిల్లలు ఒక బిడ్డ పిల్లలు అయ్యారు. పేద కుటుంబం ఈ హైదరాబాద్లో ఉపరి పని చేసుకొని బతున్నారు. ఒక కొడుకు మేస్త్రి పని చేస్తాడు, ఒక కొడుకు సొమ్ము వచ్చి పడిపోతాడు, వాయు వస్తుంది పిడుసు, ఇంకా వాడు ఎక్కడే పనికోడు. భార్య ఆయన కావాలంటుంది, ఇంకొక పిల్లగాడు చదువుకుంటున్నాడు. ఎవరు పని చేసేటోళ్ళు కూడా లేరు. ఇల్లు లేక 7 లక్షలు అయింది అప్పు కట్టిన ఇంటికాడ అప్పు చేసి ఇల్లు కట్టిన. ఆ ఇల్లు బాకీ కూడా తీరలే. పరిశాంతంగా ఉన్నా నేను. సార్ మీరు చెప్తుంటే ఒక నానుడి ఒక మాట గుర్తొస్తుంది, పడుకుంటే వచ్చేది కళ కానీ మనిషిని ఏ క్షణానైనా నిద్ర లేపేది కళ. సో అలాంటి కళని నమ్ముకున్నటువంటి మొగలయ్య గారికి ఎన్ని కష్టాలా? కళని నమ్మిన కానీ ఎన్ని కష్టాలు కాదు. నా పిల్లలు చచ్చిపోయినరు. మొన్న నా బిడ్డను రోడ్డు మీద నెల్లెళ్ళిపోయా. నా బిడ్డ ఒక పిల్ల తల్లి రోడ్డు మీద గుద్దీ చంపిపోయి ఉండేవాడు, రోడ్డు మీద టక్కరాయి. ఆ దేవుందా ఎవడన్నా చంపరానికి కేసు పెట్టలే, ఏం పెట్టలే. నా బిడ్డ చనిపోతే కూడా బొందె పెట్టుకున్నా, బొందె పెట్టుకుని కూడా పైసలు లేక ఎన్నో చేసుకున్నా పెట్టుకున్నా. కానీ నేను ఒకరికి మోసం చేయలే. నేను 100 మంది పిచ్చర్లకు నేను బట్టలు కట్టించిన, నెత్తులు చాపు చేసిన, ఎంతోమందికి తానాలు చేపించిన. అది ఉందా ఏమన్నా చేయను అనుకున్నావు సార్? ఇంత దుఃఖం దాచుకుని, ఇంత బాధ దాచుకుని మీరు ఇంతమందికి ఆనందాన్ని ఇస్తున్నారు. చాలా ఘోరం. పొద్దున వెళ్ళిన మీ దగ్గరికి వస్తామని, ఒక్కతాన సమ్మానం చేస్తామని పిలుచుకొని నన్ను ఇంక పట్టినరా అంటే ఫోటోలకు సెల్ఫ్లోకి పెడితే ఏం ఫోటోలు ఏం సెల్ఫులు. నన్ను పరిశాన్ చేసింది అలా మంది. రోడ్ల మీద నిలబడితే అన్ని జామ అయిపోతున్నాయి, బండ్లన్నీ ఆగిపోతున్నాయి. నన్ను చూస్తే నేను అసలు హైదరాబాద్ వస్తలేను, ఆ బాధకే వస్తలేను. అంటే మీకు అలా అందరూ మిమ్మల్ని గుర్తు ఒక్కటి ఆ కళ్ళకు ఒక్కటి పవన్ కళ్యాణ్ సార్ సినిమా పాట పాడింది ఒకటి వచ్చింది, అలానే పద్మశ్రీ అవార్డు వచ్చింది, ఇక రాష్ట్రపతి అవార్డు. ఆ ఢిల్లీ పోయి అవార్డు తెచ్చుకున్నందుకు పెద్ద గౌరవం పెరిగిపోయింది అయ్యా. అది అందరికీ రాదంట. ఆ అదృష్టం ఆ తండ్రి అదే ఉందా నాకు వచ్చినందుకు చాలా గౌరవపడుతున్నారు మంది. పద్మశ్రీ మొగలయ్య అంటున్నారు, ఇక చాలా గౌరవకాలంగా. దర్శనం మొగలయ్య, దాని తర్వాత కిన్నెర మొగలయ్య, ఇప్పుడు పద్మశ్రీ మొగలయ్య. పేరు ప్రఖ్యాతలు మెండుగా ఉన్నాయి. పేరు ప్రఖ్యాతలు కావాల్సిన దానికంటే చాలా ఎక్కువ ఉన్నాయి, జనాదరణ ఎక్కువ ఉంది. కాకపోతే మీరు అన్నట్టు కష్టాలతో పాటు నేను ఎంత కష్టం వచ్చినా ఎంత పునరం నాని
పాట పాడిందంటే నా నోరు వేరే, నా కంఠం వేరే, నా పాట వేరే. 70 ఏళ్ళ మనిషిని ఆయన, షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, ఏందో అంత కథల మీద ఉన్నా కానీ కిన్నెరంటేనే వేరే మనసు ఉంటుంది నాకు అంతే. ఎందుకు ఎందుకు మొగలయ్య గారు మొదటి నుంచి కూడా, అంటే మీ నాన్నగారు మీ తాతగారు కాశీమయ్య గారి దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు ఎందుకు కిన్నెరని మీరు వదలలేదు? అది కళ, మా తండ్రుల ఆస్తి. అంటే ఇన్ని కష్టాలు వచ్చిన తర్వాత కూడా కళ మనకు అన్నం పెట్టట్లేదని తెలిసి కూడా ఏ దశలోనూ కూడా మీకు ఆ బాధ లేకపోతే వదిలేయాలన్నటువంటి ఆ ఫీలింగ్ రాలేదంటారా? ఇది వదిలేస్తే మా నాయనకు ఉట్టనట్టే. నేను మా నాయనది ఆస్తి, ఇది మా నాయన నేర్చిండు, మా నాయనది, మా నాయన ఒకప్పుడు నన్ను బతికించండి దీని మీద, మా నాయనది ఆస్తి ఒక భూమి లేక అనుకో, నాది ఇది అంతే. ఇలాంటి మనుషులు ఇట్లాంటి మహామనుషులు చాలా తక్కువగా అరుదుగా ఉంటారండి. ఏ ప్రాంతమైనా ఏ భాష అయినా కానీ కళాకారులకి ఎల్లలు ఉండవు. ఒక్కప్పుడు ఈ కిన్నెరేసినందుకు నా భార్య ఇడిపించుకోనికే కూడా మొదలు పెట్టుకోట్లాడు. మా మామ మా అత్త ఈ పాటలు పాడుతున్నాడు ఇక పెళ్ళాన్ని ఏలాడు అన్నారు. ఈ పాటలు పాడే వాళ్ళకి అంటే భార్యలు ఎవరు ఉండరు ఇట్లాంటి వాళ్ళు వాడే ఉండరు అని పెట్టారు. పెడితే కూడా పాడుకుంటేనే కొట్లాడుకుంటేనే నా భార్యను తోలుకొచ్చి సంసారం చేసుకున్నా. పాటలు అయితే పర్వాలే. ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆహారం లేక అన్నం లేక ఇప్పుడు మనము కొంచెం అన్నం తింటున్నామని మనం చెప్పుకోవద్దు. ఇచ్చిగా నేను హైదరాబాద్లో కూడా మడిగల పొంటి పైసలు అడుకున్నా ఒకప్పుడు. నేను ఏడ్చుకుంటా నా పిల్లలు పెట్టుకొని ఈ అమరిపేట, ఎర్రగడ్డ, సందనాడు, బువ్వకు లేక దావకాన్ల పిల్లలు వేసి ఒకరు సొమ్ము వచ్చి పడిపోతే 30 రోజులు నా హాస్పిటల్లో 30 రోజులు ఉండి నా పరిస్థితి ఆ దేవునికి ఎనక. కాశిగూడ టీవీ ఆర్మా టీవీ సినిమాస్ హాస్పిటల్ ఉంటే ఏం గోస చెప్పరా, పైసలు లేక తిండి లేక మడిగల పోటీ అడుకొచ్చుకున్నా అంతకటి. ఆ దానికి సాయము కేవీ రమణాచారి గారు, చాలా గొప్ప ప్రేమగల్ల ఆయన. ఆ తండ్రి నాకు అవార్డు వచ్చింది ఆయన నుండే వచ్చింది. నాకు అవార్డు పద్మశ్రీ పది ఉగాది పునస్కారం అవార్డు ముఖ్యమంత్రితో మాట్లాడిండు కళను బతికియాలని మా బతికిచ్చి. రమణాచారి గారు కేసీఆర్ గారికి చాలా సన్నిహితులు దగ్గర. అప్పుడు ఆయన ఆ 7 ఏళ్ళ కింద నాకు ఇచ్చినప్పుడు ఆయన నా కొడుకును బతికిచ్చిండు మళ్ళా కేవీ రమణాచారి గారు. నా పరిస్థితి నిలబెట్టి నాకు బియ్యం కార్డు కూడా లేకపోతే 30 కిలోల బియ్యం వచ్చేటట్టు కంట్రోల్ బియ్యానికి బియ్యం కార్డు చేపిచ్చిండు. అటువంటి ప్రేమగల్ల మనిషి ఆయన, చాలా దయగలడు ఆయన. ఆ ఉగాది పురస్కారం తీసుకునే రోజున కేసీఆర్ గారు మీతో ఏమన్నారు సార్? నీ కళ బాగుందని, నీ కళ మంచిగుందని, నీ కళ పాట నిలబడాలని, నీ కళలు పాడాలని ఈ ఉగాది పునస్కారం అని సమ్మానం చేసి అప్పుడే 10,100 పదాలు ఇచ్చి 10,100 పదాలు ఇచ్చి ఒక బొమ్మ ఇచ్చాడు. ఆయనదే పుణ్యం, కేసీఆర్ సార్దే నా కళ బయటకొచ్చడం. పిల్లలు చదువుకుంటున్నారు మీ గురించి ఈ రోజున, అంటే మీరు పడ్డ కష్టాలు, మీకు వచ్చినటువంటి కన్నీళ్ళు, మీ బాధలు, మీ కుటుంబం అవన్నీ ఒక ఎత్తు అయితే ఈ రోజున పాఠ్యాంశాల్లో మీ గురించి పాఠాలు నేర్చుకుంటున్నారు చిన్నపిల్లలు. 8వ తరగతిలో పాఠం చదువుతున్నారు అంటే మామూలు మాట కదా, అది అది కేసీఆర్ పుణ్యం, అది దేవుని దయ. కానీ అది ఎవరు అన్నది మనం. ఒకప్పుడు మీరు అన్నారు మియాసాబ్ పండుగ సాయన్న ఫకీరయ్య గారుల గురించి మంచి పాటలు పాడేవారు. అండ్ ఆ రోజుల్లో ఆ పాటల గురించి ఒకసారి మనం నెవరు వేసుకుంటే మియాసాబ్ గురించి ఒక పాటతోటి మనం స్టార్ట్ చేద్దాం. ఐంటి గుట్టల మీద పాగురాల గుంటి కాడ అమ్మ బాయి గడ్డ కాడ బొమ్మ ఎవడు చెట్టుకి పండిండమ్మ మీయా సాప్ ఇద్దరి పెట్టు నడ ఉన్నది గుద్దు మురడు షాతి ఉంది జాగలియక ఉంటాడు తల్లి పులి పిల్ల మీయ సావు గుట్ట మీద వండిండయ్య పాన ఎండి గుట్ట మీద ఆ
ఆ పానుగంటి గుట్ట గీద పాడ పూల బండ కాడ అమ్మ బాయి గడ్డ కాడ బొమ్మ విరుడు చెట్టున్నాయి. దర సుక్క ఒంటి మీయ సావు ప్యాద ప్యాద వల్లకు తల్లి పెళ్లి లేదే చేస్తున్నాడు. చెల్లు కుంట లేపిస్తుండు బావులు కూడా దూడుతుండు ప్యాద వల్లకు పెళ్లిలంట. సుభాష్ ఉన్న వల్ల ధనము తీసి ప్యాద వల్ల గెడుతున్నాడు పూలి పిల్ల మీయ సాబ్. లేవు లేవు మీయ సావు లేవయ్య మీయ సాబ్ అయ్యా తెల్లవారే కోడి కూసే లేవయ్య మీయ సాబ్. పాలమూరి జిల్లా నూల పుట్టిండమ్మ మీయ సాబు కంద నూలి తాలూకాల ఎల్మల్లేని ఎదుల కాళ ఎద్దులొల్ల ఇంటిగా వాళ్ళ ఇంటి పేరు గురాలుళ్ళు తండ్రి పేరు బంద్య సాబు తల్లి పేరు వాస భీమి తాత పేరు కాచిం సాబు ముత్తువ తాత మాదర సాబు. పానుగంటి గుట్ట మీద కీలగట్టే మీ సాబు చూడ సక్కని కీలగట్టి బాల వద్ది రాజుల గుట్ట బాలగమ్మ ఉన్న తాన మాల పకీరొచ్చింత. వాడు చిన్న కీలగట్ట లేదు పేరు కొట్టి కట్టిండు కందనూలి తాలూకాల నంది ఒడ్డవానున్నది ఒడ్డవాను ఊరు బయట నంది నీల పెట్టిండు. పాలమూరి జిల్లాలోన గాన ప్రము గుట్ట మీద చిన్న కీలగట్ట లేదు చూడ సక్కని కీలగట్టి ఒడ్డియాల గూడంగానే కీలగాన పూరమాని పేరు కొట్టే వ్యాసం. అమ్మపురములోకి నీవు పాలమూరి జిల్లాలోన పసులు కూడా బతకాలని ప్యాద వాళ్ళు బతకాలని గానియాల గూడ అబ్బా చిన్న చెరువు కాదు తండ్రి కాన పిల్ల చెరువే చిన్న చెరువు కట్ట చీసంతో సీసం కట్టి ఏపిచ్చిండు పేరు కొట్టే మీ సావు శ్రీరంగారే ప్రముఖాల దేవాలయము కట్టిండి గురుదులతోనే కట్టించు అబ్బా డాగ పిల్ల మీ సావు శంఖ కుక్క తుపాకుంది అరే రెండు కుక్క పిస్తోలు ఉంది చేతులొక్క దామంచింది అబ్బా గురుదు కట్టి మీ సావు కొడ్డి ఆల గూడంగారే గద్దు ఆల ఊరు బయట గాలి గోపుర నిలబెట్టిండు పట్టం ఉల్ల గోల్కొండ సూతమాని వచ్చిందండి పట్టం ఉల్ల గోల్కొండ పేరెల్లిన గోల్కొండ అరే కాకతీయ రాజుల తండ్రి గోల్కొండ ఏలినల్లు ఆ కాకతీయ రాజుల తండ్రి వాళ్ళు ఏలిపోయినాం కానీ వాళ్ళు ఏలిపోయినాం కానీ గొల్లరాజు వచ్చిండయ్యా ఆయన పేరు గంగారాజు. గోలు కొళ్ళ ఏలి నోడు గొల్ల గంగారాజేనంట గోలు కొళ్ళ ఏలి నోడు గొల్ల గంగరాజు తల్లి గొల్లవాడు ఏలిండయ్య గోలుకొండ కాదు అది గొల్లకొండ పట్నం. ఇది గోలుకొండ కాదు తల్లి గొల్లకొండ పట్నం తల్లి యాదవరాజు పట్నం. ఇది యాదవరాజు ఏలినంక సుక్క ఒంటి మీయ సావు నబాబులు వచ్చి తల్లి గోల్కొండ చిత్తు ఎదిరి నబాబుల పేరు చారిమినార గట్టి చెల్లు గోల్కొండ నబాబులు. సవాస్ గోల్కొండ పట్టం తల్లి గోల్కొండ కాదు తల్లి గొల్లరాజుల పట్నం. ఇది గొల్లకొండ పట్టం తల్లి గొల్లకొండ చిత్తు ఏజ సుక్క ఒంటి మీయ సావు డాగ లేక లేచిండమ్మ పులి పిల్ల మీయ సావు. దవరకొండ గుట్ట మీద చిన్న కీలగట్ట లేదు ఎండి బంగారు గుట్ట తోటి చిస్తు ఏసి కీలగట్టి పేరు కొట్టే మీయ సావు భువనగిరి గుట్ట మీద కీలగట్టే పులి పిల్ల. తుపాకుల దెబ్బలతో లేచిండమ్మ మీయ సావు గుండము దోడి పిచ్చిండయ్య దేవుని గూడి కట్టిచ్చిండు జాతర దాయి పిచ్చిండంట ఉన్న వల్ల ధనము తీసి ప్యాద వల్ల కెట్టిండయ్య కోరాటాలు పొడ్డమ్మ
కోలాటాలు బిడ్డం వాళ్ళు శిస్తు కూడా చేపించిండు. ఆడాలి ఏడు ఈడాలి ఏడు పార్ను గంటి గుట్ట పాడవుల బండ కాడ అమ్మబాయి గడ్డ కాడ బొమ్మమేడు చెట్టు కింద పండిండమ్మ పూలి పిల్ల. వా, నాకు ఏ సందర్భం వచ్చినా ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ నన్ను పిలిచి అవార్డు ఇచ్చినప్పుడే నాకు ఖుషి వచ్చి పాట పాడిన. ఆయన మీదనే పాడిన, ముఖ్యమంత్రి మీద మంచి పాట పాడిన. రెండే ముక్కలు కానీ మంచి పాట పాడిన. పాడ అన్న మాట తప్పలేదు అడుగు ఎంకికి తీయకుండా తెలంగాణ తెస్తీవి ముఖ్యమంత్రి కేసీఆర్. అన్న మాట తప్పేదైతే మీ ఇంటి అందున లేదంట వారవా. అన్న మాట తప్పేదైతే మీ ఇంటి అందున లేదయ్యా, చాలా పెద్దవాళ్ళయ్యా ముఖ్యమంత్రి కేసీఆర్. దేశాలన్నీ ఒక్కటై పిరికిలి బీగిచ్చిన అదృతలేవు నీవయ్యో ముందు అడుగు పెట్టినవు. చలా తెలంగాణ వచ్చిందాక మంచి నీళ్లు తాగలేదు, కంటికి నిద్ర పోతలేవు నిరని దీచెట్టినవు. నిరని దీచెట్టినవు నిమ్మరసం వారవ శబాస్. రాజ్యమంతా కొట్టిండ్రు పది జిల్లాలు నీ జిల్లా, మతం మీదికి లేచిండ్రు పిరికిలి బీగిచ్చిండ్రు. తెలంగాణ వచ్చినాక ఆలోచన చేసినవు ముఖ్యమంత్రి అయినవు దేవుని లేక వచ్చినవు. అన్న మాట తప్పవు సముద్రము మలుపుతనా, సముద్రము మలిపినవు శల్రు ఓడిపించినవు. సముద్రాలు మలిపినవు శల్రు నింపి పిచ్చినవు దేశం పచ్చగా చేసినవు ముఖ్యమంత్రి కేసీఆర్. దేవుళ్ళు లేక నిలిచినవు గొప్ప తండ్రి అయినవు, అన్నట్కెరువు తర్వాత నీవు నిలిచిపోయిన వారవ శవ. నీ గొప్ప పేరు ఏడుందో చూసుకోండి తండ్రిగా, చిన్న పేరు కాదయ్యా బతుకమ్మది పండుగ. ఎంతో మంది ముఖ్యమంత్రులు రాజ్యం వెళ్ళిపోయినరు గాని ఇంత పండుగ చెయ్యలేదు హుసేన్ సాగర్ కట్టా వీర. టాంకి బండ దగ్గరా హుసేదల్తే రాల్తలేదు చూడలీకి వచ్చిన కోలాటాలు బుడ్డమ్మ. చిన్న పండే కాదయ్యా ఊషన్ సాగర్ కట్టా మీద కళాకారులు వచ్చిండ్రు కళా దూరణం నిండిండ్రు వార. డాన్సులతోని వస్తుండ్రు డప్పులతోని వస్తుండ్రు ఎంత గొప్ప పండుగ ముఖ్యమంత్రి కేసీఆర్. నీ బిడ్డ కవితమ్మ నీ కొడుకు కేటీఆర్ వార. నీ కొడుకు కేటీఆర్ నీ బిడ్డ కవితమ్మ బతుకమ్మను తెస్తుంటే చూడ తల్లు కాదు వారవ శవ. దేశమంతా రాజులంతా చిత్రపోయి చూస్తున్నారు ముఖ్యమంత్రి అటువంటి వాళ్ళు ఇంకా ఎవరు ఉట్టారని. ముఖ్యంగా నీ పేరు శిలువ నిలిచిపోయింది, గొప్ప పేరు వచ్చింది తెలంగాణ తెచ్చినవు. తెలంగాణ తెచ్చినవు మాట నీవు తప్పవు ఎంత ముఖ్యం. ఎంత పెద్ద మాట అయినా ముఖ్యమంత్రి నీవయ్యా, ముంగలడుగు పెట్టినవు తెలంగాణ తెచ్చినవు. అన్న మాట తప్ప లేదు అడుగు ఎంకికి తీయలేదు, ఏ శిడంగా తీయలేదు మాట నీవు తప్ప లేదు.
వేసినంగది అలియదు మాట నీవు తప్పాలి జ్ఞానమామ ఇచ్చినట్టు కళ్యాణం లచ్చివార గొప్ప పండుగ చేసినవు కళాకారులకు జీతాలు వారవ బతకలేని పేదలకు దేశమంత పచ్చగా ఈ బుడ్డమ్మలు కోలాట ఇంటింటికి నల్లాలు పెడతనాని పెట్టినవు గొప్ప పేరు చేసినవు సముద్రాలు మలిపినవు మిషిని కాకర్తి కానీ నీళ్లు వేస్తానన్నావు నీళ్లు నీవు మలిపినవు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ నిలిచినవు దేవుని లేక ఉన్నావు గొప్ప పేరు వస్తుంది ముఖ్యమంత్రి కేసీఆర్. వా, కేసీఆర్ సార్ గురించి పాట నిజంగా చాలా అద్భుతం అండి. అంటే ఉగాది పురస్కారాలు అప్పుడు ఈ పాట పాడారు, కానీ మీకు ఇప్పటి వరకు దాదాపు 12 సత్కారాలు, కలెక్టర్లు కావచ్చు, సజ్జనార్ సాబ్ కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, దాని తర్వాత పద్మశ్రీ పురస్కారాలు వస్తున్నప్పుడు, లేకపోతే అన్ని ఈ గౌరవాలు దక్కుతున్నప్పుడు మీ మనసులో ఎట్లాంటి భావన ఉంది మొగలయ్య గారు? బతుకు మారిపోయింది, ఈ బతుకు నాది ఎక్కడను ఏ జన్మల పుణ్యము అనుకుంటున్నా అంతే. ఇంకా నాకు కొంచెం రాలే అవార్డులు, చాలా అవార్డులు వచ్చినాయి. తెలంగాణ గవర్నమెంట్ ఒక ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గుర్తించినాక ఎన్నో అవార్డులు వచ్చినాయి. ఇక మహబూబ్నగర్ కలెక్టర్ శ్రీదేవి మేడం అవార్డు, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు అవార్డు, తమిళనాడు రోజయ్య అవార్డు, తెలుగులమ శెట్టి ఎల్లూరు శివారెడ్డి అవార్డు, ఎస్పీ సత్యనారాయణ అవార్డు. అవార్డులు ఇవన్నీ ఒక ఎత్తు, అండ్ అఫ్ కోర్స్ పద్మశ్రీ పురస్కారం అందుకునేటప్పుడు, అంటే భారత రాష్ట్రపతి గారి చేతుల మీదుగా మీరు అందుకుంటున్నప్పుడు, ఆ తరుణంలో ఆ అవార్డు తీసుకున్న తర్వాత పద్మశ్రీ మొగలయ్య గారు అని వాళ్ళు అనౌన్స్ చేస్తున్నప్పుడు మీ మనసులో బాధ ఉన్నిందా, మీ కుటుంబం గుర్తొచ్చిందా, ఆ టైంలో ఏం గుర్తొచ్చింది సార్? కళ్ళకు నీళ్ళు వచ్చినాయి నాకు. పద్మశ్రీ దర్శనం మొగలయ్య నాగరకర్ణం జిల్లా అన్నప్పుడు నేను లేచిన కళ్ళకు నీళ్ళు తిరిగినాయి. అప్పుడు లేచి నమస్తే పెట్టిన, ఎవరికి పెట్టినా మోడీ సార్కి పెట్టిన, నరేంద్ర మోడీ గారు, నరేంద్ర మోడీకి. నిన్న ఇక్కడ పక్క కూర్చున్నాడు, నరేంద్ర మోడీ కూర్చు నమస్తే పెట్టిన, అమిత్ షా సార్కు దండం పెట్టిన, సక్కటే లేచి సక్క వంగి దండం పెట్టి సక్క రాష్ట్రపతి దగ్గరకు పోయిన, ఆయన దగ్గరకు పోయి రామ్నాథ్ కోవింద్ గారు, ఆ రామ్నాథ్ కోవింద్ ఇట్లా వంగి దండం పెట్టి దగ్గర పోతే నా అంగీకి బిల్ల పెట్టిండు, ఆ ఫర్మాన్ కాగితం ఇచ్చాడు. పద్మశ్రీ తీసుకొని మీరు ఊర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఊర్లోకి పోతే ఏముంది నా పండుగ. మా అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు ఏమి సంతోషం అంటే సంతోషపడ్డాడు. పాలమూరు జిల్లా భూమి పుట్టినప్పటి సంది కూడా ఆ అవార్డు రాలేదంటే ఎవరికి, నాకు వచ్చినందుకు నాకే వచ్చింది ఈ అవార్డు అన్నట్టు ఒక బండి కట్టి భజన్లు, మద్యాన్లు, కీర్తనలు, ఆటలు, డ్యాన్సులు, బ్యాళ్ళు, ఊరు బయట నేను భోగం ముందు అన్ని తయారు చేసి పద్మశ్రీ అవార్డు వచ్చింది మా ఊరికి అని మొగలయ్య అని మా ఎమ్మెల్యే చాలవ కప్పి సమ్మానం చేసి బండి మీద వచ్చి ఊరు మెరిచ్చాడు. మా ఎమ్మెల్యే వాళ్ళు చందు సార్ కూడా నా ఎంబడుండి చూసుకొని ఢిల్లీకి కూడా వచ్చిండు. ఆయన చందు సార్ కూడా నా ఎమ్మడి అవార్డుకు మా ఎమ్మెల్యే తోలిచ్చిండు కదా, గువ్వల బాలరాజు తోలిచ్చినప్పుడు మొగలయ్యని చూసుకో అంటే మా ఎమ్మెల్యే ఇక్కడొచ్చి నాకు అవార్డు వచ్చిన రోజే వచ్చి ఢిల్లీని సమ్మానం చేసి ఇచ్చిండు. ఆయన ఎమ్మెల్యే సార్ చాలా గుణం గల్ల ఆయన, చాలా గొప్ప గుణం గల్ల ఆయన, చాలా మంచోడు, చాలా సంతోషం. సర్పంచులు పెద్దోళ్ళు వాళ్ళందరూ ఊరు మొత్తం మెరిచి వాళ్ళు కూడా నింగాల కాడ పెద్దగా చేసాడు. నింగాల సర్పంచ్ కోనేటి తిరుగుతాయా, ఆయన కూడా చల్లగా సంతోషం, దండలేసి సమ్మానం చేసి ఈ అవార్డు వచ్చినందుకు గొప్ప బ్రహ్మరథం పట్టారు అందరూ. అవార్డులు ఒక్క నిమిషం పక్కన పెడితే సినిమాలో అవకాశం, అంటే మొగలయ్య గారు పాఠ్యాంశాల్లో ఉన్నారు, మా అందరి గుండెల్లో ఉన్నారు. కాకపోతే భీమ్లా నాయక్ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, దానిలో అవకాశం. మావిడి హరికృష్ణ డైరెక్టర్ గారు, మొగలయ్య గారు పవన్ కళ్యాణ్ సార్ సినిమాలో పాట పాడతా ఒక నీకు మంచి పేరు వస్తుంది అన్నాడు. సరే సార్ అన్న, పాడతాను ఫోన్ నెంబర్ ఇస్తే మాట్లాడినా పోయినా చాలా గౌరవించిండు పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు. ఎందుకు అడుగుతున్నా ఈ క్వశ్చన్ అంటే ఫ్యాన్స్ అందరూ అడుగుతున్నారు ఈ మాట. ఆయన ఫ్యాన్స్ ఆయన దేవుడు అంటారు. అందరు హీరోలకున్న క్రేజ్ వేరు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్ వేరు. మీరు భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మన పోలీస్ గ్రౌండ్స్లోకి మీరు అక్కడ వచ్చిన స్టేజ్ మీదకి ఆ జనాన్ని చూసి మీరు పాడేటప్పుడు
ఆ వచ్చినటువంటి రెస్పాన్సు అసలు జస్ట్ సూపర్ సూపర్ రెస్పాన్స్. ఆయన్ని మీరు కలిసినప్పుడు ఆయన మీతో ఏం మాట్లాడినారు? అరేగుల గాడికి పోయినా నేను చచ్చిపోతా అనుకున్న మంది మొత్తం వచ్చి మీద పడ్డారు, పోలీసు వాళ్ళు కాపాడాలి అన్నప్పుడే లేపుకున్నారు, భయాల మిత్రాన్ని లేపుకొని లోపల తీసుకుపోయి లేకపోతే చచ్చిపోదా అలా. ఈ బుర్రకాయలు బలిగిపోయినాయి, చాలా గొడవయ్యాయి. ఎక్కడి జనము ఏం జనము, పవన్ కళ్యాణ్ సార్ చేయగలిపిన ఆయన మొగలైన ముట్టుకోవాలని వచ్చారు. లక్షల మంది జనం, 4 లక్షలు ఎక్కడి మంది ఏం జనం అది తట్టుకోలే. పోలీసు వాళ్ళు వచ్చి అతను కూడా పోయి అతను వేసారు నన్ను, లేకపోతే బతకపోదు. స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా బాగా చెప్పారు. అండ్ తమన్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారి గురించి మాట్లాడే ముందు, మీరు పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్ టైం కలిసినప్పుడు సార్ ఆయన ఏమంటారు మీతో? ఎటువంటి అడగూడ కట్టుకొని వచ్చి నమస్కారం మొగలయ్య గారి దగ్గర వస్తే ఈయన ఎవరు అనుకున్నాను, నాకేం గుర్తు, నాకు తెలియదు కదా. దగ్గర వచ్చి చూసి మొగలయ్య గారిని ఆయనన్నయ్యా, ఆయనన్నయ్యా తమన్ సార్ అన్నాడు. అవతల ఉండి ఆయనన్నయ్యా సార్ అంటే నమస్కారం సార్ గుర్తుపడ్డ ఆ మొగలయ్య గారు చేతులు ఇచ్చిండు, కలుసుకున్నాం, రాని తోలుకుపోయిండు, కూర్చున్నాం, ఒక పాట పాడంటే పాట పాడిన చూసాడు, నాకు సినిమా పాట పాడాలి పో అన్నాడు. ఆడలేడు మీ సాబ్, ఈడలేడు మీ సాబ్, అదే పాట దరువు కలిపి భీమల నాయక్ పాట పాడన్నాడు. 10 రోజుల్లో ఫిక్స్ చేసి కదా పాట అంటే పాట తమిళనాడు పోయినాం, తమిళనాడు చెన్నై పోయినా, చెన్నై అడవిలో వాడిపించి ఏం పాట అది ఏం కథ. తమన్ గారు మీతో ఎన్ని రోజులు ఈ సాంగ్ ఒరిజినల్ రికార్డింగ్ ముందు ఎన్ని రోజులు మీతో పాటు ఆ చర్చలు జరిగాయి, ఎన్ని రోజులు? మత్తుగా సినిమాకి టీవీలో తీసేటప్పుడు హైదరాబాద్లో పెద్ద బిల్డింగ్ అది 8-9 అంతస్తులు ఉన్నట్టు, ఆ మీద పాటలు పాడ రికార్డింగ్ థియేటర్ అది రికార్డింగ్లో ఆయన వచ్చి మాటకు తప్పబోతుంటే దాన్ని కుజ్జు చేసుకున్నాడు, చేసుకొని గట్టిగా వాడిచ్చి రికార్డింగ్ అయినాకనే అక్కడ తీసుకుపోయాడు. ఇక భీమ్లా నాయక్లో మొగలయ్య గారు, కిన్నెర మొగలయ్య గారు అందించినటువంటి ఆ గళం నిజంగా ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ ప్రపంచంలో ఆ సాంగ్ ఎంత పాపులర్ అయిపోయింది. మొన్న అమెరికాకి వెళ్ళి వచ్చారు నన్ను చూడండి, పవన్ కళ్యాణ్ సార్ పాట కొరకు అమెరికాలో వచ్చారు మొన్న, అమెరికా నుంచి అమెరికాకి వెళ్ళి. సో ఇప్పుడు మన సిగ్నేచర్ స్టూడియోస్ ప్రేక్షకుల కోసం భీమ్లా నాయక్ నుంచి కిన్నెర మొగలయ్య గారు పాడినటువంటి అద్భుతమైనటువంటి పాట గెట్ రెడీ పవర్ స్టార్ ఫ్యాన్స్, రెడీ సార్. శబాస్. ఆడగాదు ఈడగాదు ఆ మీరు ఆడగాదు, ఆడగాదు ఈడగాదు ఆ మీరు అడగాదు, గుర్రముని ఇళ్ళ గుట్టాక అడాలుగు వాగు తాండాలు లభ్యమ్మ చెవుడు చెట్టున్నది, బ్యమ్మ చెవుడు చెట్టి కింద అమ్మ నొప్పుల పడుతున్నది. అరే రాత్రి లేదు ఎండ కాదు, రాత్రి కాదు ఎండ కాదు, ఎగు సుక్క ఒడవంగాలే పుట్టిండాడు పూలి పిల్ల, పుట్టిండాడు పూలి పిల్ల నల్ల మల్ల తాలూకాల, పుట్టిండాడు పూలి పిల్ల నల్ల మల్ల తాలూకాల, అమ్మ పేరు మీరాబాయి, నాయన పేరు సోమరగండి, అమ్మ పేరు మీరాబాయి, నాయన పేరు సోమరగండు, తాత పేరు బావు దూరు ముతుల తాత వీరా నాయక్, పెట్టె పేరు భీమ్లా నాయక్, శబాస్ భీమ్లా నాయక్. ఈ పాట మామూలు పాట కాదు ఇది, ఆయన ఒప్పుకున్నాడు, నమస్కారం మొగలయ్య శబ్బాస్ అన్నాడు, 7 లీటర్ పెట్టి చూపించి నాకు చాలా కప్పి 2 లక్షల రూపాయలు. ఆయన ఎవరినైనా సరే కళాకారుని తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, ప్రాంతంతో సంబంధం లేకుండా కళాకారుల్ని ఎక్కడున్నా సరే బయటికి తీసుకొచ్చేటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఆ చొరవ చూపిస్తుంటారు. ఎన్నో పాటలు పాడినా కానీ నాకు ఇంత కళ రాలేదయ్యా, ఈ పవన్ కళ్యాణ్ సార్ పాట నుండి కళ మంచిగా వచ్చి సంతోషం. ఆయన మీకు ఆ 2 లక్షల రూపాయలు ఇచ్చినప్పుడు దాని తర్వాత మీతో ఇలా అన్నారు మీరు, మొగలయ్య ఒకే మొగలయ్య గారు, మొగలయ్య మొగలయ్య గారు ఒకే అన్నాడు. మీతో ఏమైనా చెప్పడం జరిగిందా ఈ పాట సూపర్ హిట్ అయినప్పుడే ఎక్కడ చూసినా మొగలయ్య గారు ఎక్కడ పాడు, నేను ఎట్లా పాడిను అని నాకు అర్థమే లేదు, నేను ఊకున్నా కానీ మంది నా దానికి కాలర్ తీసుకొని వస్తుంటే అప్పుడు తెలిసిపోయింది, యాడున్నాడు పొదం పాడి మొగలయ్యాలి అంతే నా దారికి వచ్చుకోగా. అది సూపర్ హిట్ అయింది అన్నప్పుడే ఆయన పుట్టినరోజు విడుదల పెట్టిండు, అవును ఆ రోజు తెల్లారే వరకే కాలు వస్తాయి తన ఫోటోలకు సెల్ఫ్లకు అంతే. అటు మీరు అన్నట్టు ఆంధ్ర తెలంగాణ రాయలసీమ ఎక్కడ చూసినా మొగలయ్య గారు ఎక్కడ చూసినా అదే పాయింట్ పోయిపోయింది. దీని తర్వాత మళ్ళీ
ఇంకేదైనా మీరు పాటలు పాడేటువంటి అవకాశం ఉందా త్వరలో ఎక్స్పెక్ట్ చేయకుండా? నేను సారికే ఒకసారి కలవాలనుకున్నా, పవన్ కళ్యాణ్ పద్మశ్రీకి వచ్చినాక కలవలేదు. ఏ తండ్రి చెప్తలేడు సారికి కలవాలని ఇష్టం ఉంది నాకు. పవన్ కళ్యాణ్ గారు పవన్ తప్పకుండా కలవాలి. త్వరలో మీకు దృఢమైన సంకల్పం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీరు కలుస్తారు. ఆయన కలిసి నాకు పద్మశ్రీ వచ్చిన సార్ అని చెప్పుకోవాలి, ఆయనతో మాట్లాడాలి, బాగుంటుంది. ఏం మాట్లాడతారు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిని కలిసిన రోజున? మీరు పద్మశ్రీ వచ్చిన తర్వాత మీరు పాట పాడినా, ముందు పాట పాడినప్పుడు మా కేసీఆర్ సార్ అవార్డు ఇచ్చిండు, నాకు గుర్తింపు వచ్చినాక మీరు పాట పాడిచ్చినాక నాకు అవార్డు వచ్చింది సార్ అని చెప్తాను. అంతే, గొప్ప పాట అది పవన్ కళ్యాణ్ సార్ సినిమా పాట అది. ఆ సినిమా పాట పాడినాక దేశానికే గుర్తింపు వచ్చింది సార్, మీ దయ అని చెప్తాను. అంతే, చాలా సంతోషం. నాకు మనసారా మాట్లాడతాను నేను. మొగలి గారు, ఒక ప్రశ్న. ఇందాక మీ కిన్నెర గురించి, ఆ వాయిద్యం గురించి మాట్లాడదాం. 12 మెట్ల కిన్నెర అంటారు, దీని యొక్క విశిష్టత గురించి ఒకసారి చెప్పండి. 12 మెట్ల ఈ కిన్నెర గురించి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇది తేనెమైనము. ఈ ఎద్దు కొమ్ములు, ఎద్దు కొమ్ములతో మా తాతలు తయారు చేసినారు అది. సో ఇది ఇది మొట్టమొదటిగా కాశీమయ్య గారు, కాశీమయ్య గారు. సో వంశ పారంపర్యంగా ఇది అలాగే వస్తుంది. ఐదో తరాల ఇది ఆనంకాయ బుర్రలు సార్. ఇవి ఆనంకాయ గుండానంకాయ బుర్రలు, చొరకాయ బుర్రలు. అయితే పండు మాగినాక ఎత్తులు దులిపి పగ కోసి ఉత కింద పలిగిపోతే పడితే పలిగిపోతాయి. ఈ ఆనకాయ బుర్రలు మంచిగా దాపెట్టినా. నా తెలివి, నా ఆకలి కొని నేను ఏ బతుకులు ఉన్నాను, ఎట్ట ఉన్నాను, ఆ దేవుని కనుక నాకు నేను చెప్పుకోను ఆ పరిస్థితి. కానీ అంత కష్టం వచ్చినా ఏడ్చుకుంటా కూడా పాట పాడాను నేను. నా కాశీ ప్రేమ అది. ఏడ్చుకుంటా కూడా పాట పాడారంటే మీకు కళ మీద కిన్నెర మీద బువ్వలేదని మా పెండ్లం ఉండి, మా భార్య ఉండి, పిల్లలకు ఆ అన్నం తిననిక బువ్వలేదు. పాట పాడుతున్నాం అంటే జరుగునాక పోతా ఉండు అని జరిగి ఒక పాట పాడబెట్టి కూలిపోయిన. అంటే మీ ఇంటి దగ్గర ఊర్లో అందరూ కూడా వచ్చి ఒక వందలాది మంది మొగలయ్య గారు పాడండి అని. అంటే ఈ 2013కు ముందు కూడా చాలా మంది మీ పాటలకి, చాలా మంది మీ ఊర్లో కూడా ఇంకా ఎక్కువ మంది జమాయను. ఇప్పుడు జమ్మయ్యను నేను కిన్నెర బయటకు తీస్తలేను, నేను ఎవరి కొరకు తీయలే. ఇవాళ మీ టీవీలో అదృష్టం ఇదిగా, పద్మశ్రీ వచ్చినాక నేను ఎవరితో మాట్లాడలే కూడా బయటకు తీస్తలేను. పద్మశ్రీ వచ్చినాక నీ టీవీలే మాట్లాడుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది. మొగలయ్య గారు, మీరు జీవితంలో 1951 నుంచి 2022 అండ్ దీని తర్వాత మీ అబ్బాయి మహేందర్ గారు ఈ కళను ముందుకు తీసుకెళ్తారంటారా? అచ్చేస్తా వాడిని చేస్తా అంటున్నాడు, నేను నేర్స్తా అంటున్నాడు. ఇంకొకటి, గవర్నమెంట్కి ఇచ్చిన మాట తప్పనయ్యా, నాకు ఇంత జాగిస్తుండ్రు హైదరాబాద్లో. ఆయన జాగిస్తే ఇంత ట్రూమ్లే కట్టుకొని 4 కిన్నెలు తయారు చేసి మా ఎమ్మెల్యే బాలరాజు గారు 2 కిన్నెలు ఇచ్చిండు, 2 కిన్నెలు కట్టించిండు. మంచి మనసు గల్ల ఆయన. ఆ కిన్నెలతోని మా చందుసార విలేకరు ఒక కిన్నెర కట్టించిండు. ఆ 3 కిన్నెలు ఉండయి, ఇదొకటి 4 అవుతుంది. అక్కడ పెట్టి 4 కుర్చీలు వేసి అక్కడ ఒక బోర్డు పెట్టి తెలంగాణ బోర్డే పెట్టుకొని మా ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకొని 10 మందికి నా కళ నేర్పుదామని చూస్తున్నా సార్. అంతే. సో మీ అబ్బాయి మహేందర్ గారు నేర్చుకుంటున్నాడా? బాగానే నేర్చుకున్నాడా? సో మొగలయ్య గారు లాగా నెక్స్ట్ ఆయన బాగా వాయించగలరా, లేకపోతే ఎక్కడి వరకు రీచ్ అయినారు? కొంచెం పాడినా సరే కానీ ఆ ఇంటి తరకు ఆ నేర్చితే చాలు. అంతే. సో మీ తర్వాత కూడా ఈ కళ, ఈ వాయిద్యం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. కొన్ని ప్రశ్నలు అయితే మీకోసం సిద్ధంగా ఉంచాను, కొద్దిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రశ్నలు. మీకు ఒకవేళ వీళ్ళిద్దరిలో ఎక్కువ ఇష్టం ఎవరు, వీళ్ళల్లో అంటే కేసీఆర్ గారు, గువ్వల బాలరాజు గారు, వీళ్ళిద్దరిలో మీకు బాగా ఇష్టం ఎవరు? ఫస్ట్ అయితే కేసీఆర్ సారే. కేసీఆర్ అవార్డు ఏంది, గువ్వల బాలరాజు ఎంకసీర్ వచ్చిండు, అబద్ధం కాదు. ఎంకసీర్ నాకు సాయం చేసిండు, కానీ కేసీఆర్ అవార్డు ఇచ్చినాకనే గువ్వల బాలరాజు గుర్తించాడు. పవన్ కళ్యాణ్ గారా, తమన్ గారా, వీళ్ళిద్దరిలో మీరు ఎవరిని ఇష్టం? వీళ్ళిద్దరి తర్వాత పవన్ కళ్యాణ్ సారే లెక్క. సో తమన్ గారి కంటే కూడా పవన్ కళ్యాణ్ గారే? పవన్ కళ్యాణ్ తమన్ పాడిపించిండు, కానీ పవన్ కళ్యాణ్ పవర్గా పాట కుదిరింది. అబ్బా, పవర్గా పాట కుదిరింది. అంతే, అది మనకు అవసరం లేదా. ఇంకొకటి, కిన్నెర వాయిద్యమా కుటుంబమా? నా కుటుంబమే లేదు, ఈ బతికేదే కాదు కిన్నెర లేకపోతే. నేను ఈ కిన్నెరతోనే నా కుటుంబం బతికింది. సో కిన్నెరే చివరి వరకు కూడా మీతో ఉండబోయేది, కిన్నెరే కుటుంబం కంటే కూడా. నేను పోయినా నా కిన్నెర నిలవాలి, 10 మంది నేర్వాలి, నా కొడుకు నేర్వాలని ఆశిస్తున్నా. ఆ దేవుని దయ. మొగలయ్య గారు, ఒకవైపు మీ సతీమణి, మీ భార్యని కోల్పోవడం, ఇంకొక వైపు సినిమా అవకాశం, అంటే పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా, భీమ్లా నాయక్ అనేటువంటి సినిమా, ఒకవైపు మీ జీవిత సగభాగమైనటువంటి మీ సతీమణి, మీ భార్య గారు చనిపోవడం,
అసలు ఆ సందర్భం ఎలా జరిగింది? అప్పుడు ఏం జరిగింది అసలు? అప్పుడు ఆమె చచ్చిపోయి ఏడ్చుకుంటూ ఉండి నిలగూడ వెళ్ళలేదు, కానీ పవన్ కళ్యాణ్ సార్ సినిమాలో పాడబాడమన్నప్పుడు నా కళ పాడకపోతే నా కళ పడిపోతుందని ఏడుపులో ఉండి కూడా పోయి ఆ కళను బతికించాలని నేను పాట పాడినాకనే కళ వచ్చింది, మళ్ళా గుర్తింపు వచ్చింది, ఈ దేశమంతా గుర్తించింది పవన్ కళ్యాణ్ సార్ పవర్. మీరు బాధలో కూడా పాడాను అన్నారు ఇందాక మీరు మాటల్లో, నా భార్య చనిపోయిన తర్వాత కూడా నేను ఒక పాట పాడాను, బాధలో మీసావు పాట పాడిన బాధలో కూడా మీరు ఆ పాట పాడారు. నేను అనుకున్నా ఈ బాధపడితే ఈ కళ పోతుంది, నేను విగ్నేస్ అయిపోతా, నేను గుండె బలి చచ్చిపోతా, నా పిల్లలు పాడవుతారని ఆ కళ పెట్టుకొని పాట పాడినా అంతే. నా పిల్లలు ఇంకా తల్లి లేనివాడితే తండ్రి లేని వాళ్ళు అయితే బాధ అవుతుందని నేను పట్టుకొని దాన్ని బాధపడి ఇంకా టీవుల్లో అండ్లా ఇండ్ల మాట్లాడితే తల 100 50 సాయం చేస్తుంటే పిల్లలు బతికించుకున్నా అంతే. చివరి ప్రశ్న, పద్మశ్రీ వచ్చిన తర్వాత, ఇంత గుర్తింపు వచ్చిన తర్వాత ఆర్థిక కష్టాలు లేకపోతే ఆ ఇబ్బందులు, మొదట్లో మీరు పడినటువంటి ఆ ఇబ్బందులు, మొట్టమొదటి రోజుల్లో 14 సంవత్సరాలు మీరు పడినటువంటి కష్టాలు, అవన్నీ గుర్తొచ్చిన తర్వాత ఇప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటారా? ఉంది, ఇంకా తీరలే. డబ్బులు వచ్చినాయి, కేసీఆర్ సార్ ఇచ్చింది, కానీ అవి వచ్చినాయి నాకు బ్యాంకులో పడ్డాయి, భూమి చూపినారు కానీ నచ్చలేదు. ఇంకొక భూమి చూపించినారు కానీ మీకు నచ్చలేదు? నచ్చలేదు, అది బాగాలేదు, మంచిగా లేదా. ఇంకొక తానిస్తున్నారు, రేపు కలెక్టర్ గారు చెప్పింది, రంగారెడ్డి కలెక్టర్ గారు రేపు ఎల్లుండో ఇస్తారు, అయిపోయింది. అక్కడ నేను ఇల్లు కట్టుకొని ఒక ఆఫీసు కట్టి అక్కడ మన ముఖ్యమంత్రి ఫోటో పెట్టి చిన్నది ఆఫీస్ పెట్టి 4 కిన్నెలు పెట్టి అక్కడ నేను చేసి నా జీవితం నేను గడుపుకుంటాను. ఓపెనింగ్కి పవన్ కళ్యాణ్ గారిని పిలుస్తారా? అందరినీ మనకు ఆ పార్టీలు కాదు, అది కేసీఆర్ సార్కు బదులు మన ఎవరో పెద్దోళ్ళు, మా ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్యేలు, మన బాలరాజు సారు, మన కలెక్టర్ గారు, కేవీ రమణాచారి గారు, మా విలేకరు చందు సారు గారు, మన పవన్ కళ్యాణ్ గారు అందరు వస్తారు. నేను పాట పాడిన వాళ్ళు అందరు వచ్చి చూసిపోతారు. కానీ నేను ఆ పార్టీలో లెక్క పెట్టుకుని కళ, అది కళను బతికించాలి, కళను నిలబెట్టాలి అంతే. కళ అంటే ఇష్టం పవన్ కళ్యాణ్కి, పాట కళాకారుడు అంటే ఇష్టం ఆయన, నా పాట పాడిపోయి ముఖ్యమంత్రి కళాకారుడు అంటే ఇష్టమని నాకు అవార్డు ఇచ్చిండు, నా కళ బతికింది అంతే. మొగలయ్య గారు, మీ జీవితంలో మీ బలం ఏంటి, మీ బలహీనత ఏంటి? నా బలము మొత్తం ఈ కిన్నెరనే. నేను ఇట్లే కిన్నెర నలుగురు నేర్పకపోతే, నా కొడుకులు నేర్చుకోకపోతే నా కళ నాతోనే అర్థమైపోతుంది. నా కొడుకులను నేర్పాలి, నా కొడుకులు నేర్చుకోవాలి, నా బలం అది, నా పేరు నిలబడుతుంది. మా నేను కిన్నెర నేర్చితే నా నాయన పేరు, నా తాత పేరు నిలబడ్డది. నా కొడుకు నేర్చితే ఎవరన్నా నా పేరు నిలబడిపోతుంది అంతే. ఇది మీ బలం సరే, మీ బలహీనత అంటే బాగా బాధ పెట్టినటువంటి సన్నివేశం జీవితంలో ఇప్పటి వరకు 1951 నుంచి 2022 వరకు మిమ్మల్ని ఈ సంఘటన మిమ్మల్ని బాగా బాధ పెట్టింది అనేటువంటి సంఘటన. మస్తు వచ్చినాయి బాధలు, నా భార్య చూస్తుంటే రోడ్డు మీద, నా కొడుకు చూస్తుంటే చచ్చిపోయాడు, ఎటువంటి బాధలు వచ్చినా బాధపడే వాళ్ళ అదృష్టమే అనుకున్న బొందబెట్టి కూడా నీ అటువంటి ఎవరన్నా వచ్చి జర పాట పాడాలంటే ఇంత డికాసిన కాసుకొని తాగి పాట పాడినా. నేను ఊకున్న మనిషిని కానీ కళ అంటే నాకు ఇష్టం, అది నేను చాలా ప్రేమతో బతికిన కళ మీద. తినకున్న నిండు మనసుతో నవ్వుకుంటూ మాట్లాడినా, నా దగ్గర పైసలు లేవు నేను తినలేదని మొండి మనిషిని కాను, కళ గురించే మాట్లాడినా. కళను నమ్ముకొని బతికే వాళ్ళు ఉంటారు, కళను నమ్ముకునేటువంటి మహానుభావులు ఉంటారు. మనము ఎక్కడో చదువుతుంటాం, టీవీలలో చూస్తాం, పేపర్లో చదువుతాం, కాకపోతే సాక్షాత్తు మొగలయ్య గారిని చూస్తుంటే కళని నమ్ముకొని జీవితం మొత్తం సర్వస్వం దారపోసినటువంటి మహనీయులు కనిపిస్తుంటారు. సిగ్నేచర్ స్టూడియోస్కి రావడం మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. నేను ఆ కళనే బతికించకపోతే, నేను గిట్ట మొండిగా ఉంటే నాకు పద్మశ్రీ అవార్డు వచ్చేది కాదు, కరెక్ట్గా చెప్తున్నా. నాకు ఆ మొండితనం లేదు, నేను తినకున్నా కూడా ప్రతి ఒక్క మనిషితో నా కళతో మాట్లాడి గట్టిగా పాట పాడినా, నా కంఠం ఇప్పి పాట పాడినా. కొంతమంది కంచు కంఠం అన్నారు, అటువంటి కంఠాన్ని 70 ఏళ్ళ మనిషిని నేను ఇంకా ఈ నోటితో పాడుతున్నట్టే, ఆ దేవుని గట్టితనం. మీరు ఒక్క పదంతో ఒక వాక్యంతో ముగిస్తారు, చదువు లేదు అన్నారు మీరు. మొగలయ్య గారికి చదువు లేదని ఎవరు చెప్పారండి? సాక్షాత్తు సరస్వతీదేవే మీకు మీలో మూర్తి భవించినట్టు కనిపిస్తుంది. నమస్కారం, మీకు దీనికంటే మేము ఏం చేయగలం, కృతజ్ఞత చాటుకోగలం మా సిగ్నేచర్ స్టూడియోస్ నుంచి. మీరు అడిగినందుకు కూడా ఈ స్టూడియోలకు నమస్కారం. కానీ ఎవరు అడగలే, ఇన్ని టీవీలు అడిగినా కానీ ఇన్ని ప్రశ్నలు అడిగినందుకు చాలా సంతోషం.